ఏపీ టూరిజంలో విజిలెన్స్ విచారణ వేగంగా సాగుతోంది. 5 ఏళ్లలో ప్రాజెక్టుల అనుమతులు, ఇంజనీరింగ్ వర్క్స్ పేరుతో అడ్డగోలు వ్యవహారాలు జరిగాయని ప్రభుత్వానికి ఫిర్యాదులందాయి. ఎంక్వైరీ నివేదిక ఆధారంగా వైసీపీ హయాంలో తీసుకున్న నిర్ణయాలన్నింటినీ సమీక్షించే అవకాశం కనిపిస్తోంది. అయితే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ అంటే దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టే అని, పారదర్శకత కోసం సిఐడి లేదా ఎన్ఫోర్స్మెంట్కు అప్పగించాలని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. టూరిస్టుల డిమాండ్తో విశాఖలో పలు ప్రాజెక్టులొచ్చాయి. 5 ఏళ్ల కాలంలో విశాఖపట్నం భీమిలి మధ్య టూరిజం పాయింట్లు అభివృద్ధి చేశారు. ఇక్కడ హోటల్స్, పర్యాటక కేంద్రాలు విస్తరించాయి. అయితే ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ గతంలో ఎన్నడూ ఈ విధంగా వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఋషికొండ ప్రాజెక్టు దేశంలోనే అత్యంత చర్చనీయమైన భవనాలు ఒకటిగా మిగిలిపోయింది. సుమారు 500 కోట్ల రూపాయలను టూరిజం ఖర్చు చేయగా, ప్రస్తుతం ఈ భవనాల వినియోగంపై కూటమి ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోంది. ఋషికొండతో పాటు గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలపై ఇటీవల కూటమి సర్కారుకు ఫిర్యాదులందాయి. రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక గెస్ట్ హౌసులను ఆధునికీకరించాలని నిర్ణయించినప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లాలో కూడా పలు పనులు ప్రతిపాదించారు. ఋషికొండ అప్పుఘర్ దగ్గర ఉన్న హరిత హోటల్, అరకు లోయలోని వ్యాలీ రిసార్ట్స్, హిల్ రిసార్ట్, అనంతగిరి టైడా జంగిల్ బెల్స్ ఉన్నాయి. వాటి పనులు కొంతకాలంగా జరుగుతున్నాయి. ఇప్పటికే కోట్లాది రూపాయలను ఖర్చు చేశారు. వచ్చే సీజన్ నాటికి ఎంతవరకు అందుబాటులోకి వస్తాయనేది అనుమానంగానే కనిపిస్తోంది. ఇక ఋషికొండలో ఓల్డ్ కాటేజెస్ను కూల్చివేసినప్పుడు అత్యంత ఖరీదైన ఫర్నిచర్ పక్కదారి పట్టింది అనేది ఆరోపణలు ఉన్నాయి. ఇవి కాకుండా లీజుల పేరుతో ముఖ్య నాయకత్వం అత్యంత విలువైన ప్రాజెక్టుల్ని అడ్డదారిలో దక్కించుకున్నారు అనేది ప్రధాన ఆరోపణ. పలు ఫిర్యాదులు రావడంతో శాఖాపరమైన విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. విజిలెన్స్ విభాగం విశాఖలో పర్యటించి కీలక సమాచారాన్ని సేకరించింది. ఈ రిపోర్ట్ ఆధారంగా ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇప్పుడు కీలకంగా మారింది. దాని ఫర్నిచర్ ఏం చేశారు? ఈ ఫర్నిచర్ అంతా కూడా అక్కడ ఫర్నిచర్, ఇక్కడ ఫర్నిచరు, ఈ టూరిజం అధికారులు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అమ్మేసుకున్నారు. 1 లక్ష రూపాయలు కొట్టేశారు వీళ్ళు. టూరిజం సంపదని అడ్డగోలుగా ఏపీ టూరిజం ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు దోచుకుంటున్నారు. వాళ్ళని ఖచ్చితంగా డిప్యూటేషన్ వచ్చినటువంటి అధికారుల్ని వెంటనే వాళ్ళ మాతృ సంస్థలు పంపించాలి. ఆ లీజులన్నింటినీ రద్దు చేయాలి. వీటన్నింటి కూడా పునఃసమీక్షించి టూరిజం హబ్గా విశాఖ నగరాన్ని స్వర్గధామంగా ఉన్నటువంటి టూరిజం ని అభివృద్ధి చేసే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పి ఇప్పుడు అప్పు